హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుండీ ఆల్ ట్రోడో ఛానల్ ఈరోజు మనం ప్రభు ప్రైస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఇంకో పథకం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికి ఎలా అప్లై చేసుకోవాలి దానికి అర్హతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం అయితే వీడియోలోకి ఎలా పోయే ముందు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు అయితే మన కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇలాంటి వీడియోలు నేను ఫ్యూచర్లో చేసిన వీడియోస్ యొక్క అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం తెలుసుకోబోయే పథకం ఏంటంటే అర్హులైన పేదలందరికీ పక్కా ఇల్లు ఫ్రెండ్స్ పథకంలో భాగంగా ఇళ్ళు ఇంటి స్థలం కోరే పేదలందరికీ ఇంటి స్థలం మరియు పక్కా ఇళ్ళ నిర్మాణం ఇంటి స్థలంతో పాటు ఆ ఇల్లు కట్టుకోవడానికి కూడా దీని ద్వారా కట్టించిస్తారు స్థలంతో పాటు ఇల్లు కూడా అదే ఈ పథకం అనేది ఈ పథకం ద్వారా పేదలందరికీ ఇడ్లనే అనే పథకం దీనికి అర్హతలు ఏంటంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులు ఎవరైనా విధిగా దారిద్రకు దిగువ వర్గంకు చెంది ఉండవలను బిలో పావర్టీ లైన్ అంటారు కదా ఫ్రెండ్స్ ఆ కోవకు చెందిన వాళ్ళందరూ అర్హులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా లబ్ధిదారునికి సొంత గృహం ఇంటి స్థలం ఉండరాదు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా వీళ్ళకి ఏ రకమైన ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ ఉండకూడదు గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన ఏ విధమైన గృహ పథకాల్లో లబ్ధిదారులు ప్రయోజనం పొంది ఉండరాదు అంటే అంతకుముందు గవర్నమెంట్స్లో పాత గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ గృహ కల్ప రాజీవ్ స్వగృహాన్ని రకరకాలు ఇచ్చారు అలాగే తర్వాత వచ్చిన గవర్నమెంట్లో కూడా ఇళ్ల పథకాలు కొన్ని అమలు చేశారు అలాగే ఏ పథకంలో కూడా వీళ్ళు ఇల్లు కానీ ఇంటి స్థలాలు కానీ పొంది ఉండకూడదు ఫ్రెండ్స్ అలాగే మొత్తం కుటుంబానికి మాగాని భూమి మూడు ఎకరాలు లేదా మెట్ట పది ఎకరాలు లేదా మాగాడి మరియు మెట్ట రెండు కలిపి పది ఎకరాల లోపు ఉండాలి ఫ్రెండ్స్ ఎవరికైనా పొలాలు ఉంటే ఈ అర్హతలు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఇళ్ల అనేది మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసింది ఇస్తున్నారు ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్ళు కూడా ఒకవేళ అర్హతలో ఉండి ఇలా జాబితాలో పేరు లేని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అవి ఎలా అప్లై చేసుకోవాలంటే అర్హత కలిగిన దర అర్హత కలిగిన వారు దరఖాస్తులు వారి ఆధార్ కార్డు మరియు భూమి యాజమాన్య అడంగల్ కాపీని జత చేసి దరఖాస్తు నేరుగా గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా మీ దగ్గరకు వచ్చే వాలంటీర్ల ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు ఇలా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అర్హులని అన్ని డాక్యుమెంట్లు పరిశీలించాక అర్హులని తెలిస్తే మనకు వైఎస్ఆర్ నెంబర్ అనేది ఇస్తారు ఈ నెంబర్ తీసుకొని ఈ దరఖాస్తు చేసిన తొంభై రోజుల్లో అర్హులైన దరఖాస్తుదారునికి ఇంటి స్థలం కేటాయించబడ్డం అంటే వీళ్ళు అర్హులని తేలితే మనకు జాబితాలో అనే లిస్ట్లో పేరు పెడతారు ఫ్రెండ్స్ తొంభై రోజుల్లో అంటే ఇప్పుడు తొంభై రోజుల కాదులే కొంచెం టైం పడుతుంది కాకపోతే మనకు లిస్ట్లో పేరు అనేది ఈ తొంభై రోజుల్లోపే యాడ్ చేస్తారు ఆ పేరు ఉన్న వాళ్ళకి ఈ నెక్స్ట్ పెడతా పని చే దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ పంచుతున్నారు ఒకవేళ వీటిలో రాని వాళ్ళకి నెక్స్ట్ విడతలో కంపల్సరీగా ఇంటి స్థలం అనేది వాళ్ళు మంజూరు చేస్తారు తొంభై రోజులు పెట్టారు కానీ తొంభై రోజుల్లో కొన్ని మనకు లిస్ట్లో అయితే పేరు అనేది చేరుస్తారు ఫ్రెండ్స్ మనకు అర్హత ఉంటే ఈ తొంభై రోజుల లోపు లిస్ట్లో పేరు అయితే చేరుస్తారు దాని ద్వారా మనకి ఇల్లు ఆటోమేటిక్గా వచ్చినట్టే దానికి సంబంధించిన వివరాలు గవర్నమెంట్ రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ ఇది మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఇస్తాను చూసుకోండి మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా లేదంటే ఏమన్నా కంప్లైంట్లు ఫిర్యాదులు ఉన్నా కానీ మీరు వన్ నైన్ జీరో కాల్ చేసి మీరు మీకు సలహాలు సూచనలు లేదంటే కంప్లైంట్లు ఇవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్